ఆ లైన్ మీద వేసి ఇంటింటి కర్ర తెలుసుకుని కర్ర తగ్గించే కార్యక్రమం ఎందుకండి? వాళ్ళకి ఎట్లా వాళ్ళ పేదవాళ్ళకి మనం ఆ లైట్ బల్పిస్తున్నాం అన్ని అరేంజ్ చేస్తున్నాం? వాళ్ళకి మేత్ర ఇవ్వండి, వాళ్ళకి అన్ని విధాలా మరి వాళ్ళ సమస్యను పరిష్కారం చేసి వాళ్ళకి ఇబ్బంది లేని విధంగా కాలు వచ్చింది. ఆ అంబేద్కర్ తాల్ని వాళ్ళని చూశాను, ఒక్క బల్బన ఉండదు. ఆ లైట్ మరి వేస్తారో వేయరో, వేసినట్టు రాసుకుంటారు, వేసినట్టు బిల్లు తీసుకుంటారు నాకు తెలియదు. కానీ మరి ఇక్కడ కరెంటు బల్బులు వేసినట్టు ఇవన్నీ అయితే మరి ఇక్కడ బిల్లులు మడిగి పువ్వు అని పెట్టుకుంటా ఉన్నారు. మరి అక్కడ ఎప్పుడు లైట్ వేయగలరు? దాని సంగతి ఏదో మాకు అర్థం కాదు. ఇవన్నీ కూడా ఎందుకంటే ఒక మీ డిపార్ట్మెంటే కాదు, మున్సిపాలిటీ పరిధిలో కూడా వార్డుల్లో మరి ఒక బల్బు మాడిపోతే వెంటనే ఆ బల్బు వేయాల్సిన అవసరం ఉందా లేదా? అది కనిపించదు. ఒక సిస్టమ్ లేదు, ఒక పద్ధతి లేదు, ఏదన్నా కంప్లైంట్ వస్తే దానికి పరిష్కారం లేదు. ఇవన్నీ ఏ విధంగా మనం పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం వచ్చింది? నేను వాటికి మీకు పూర్తిగా సహకరిస్తాను. అన్ని విషయాలు ఫండ్స్ విషయంలో కూడా ఇక్కడ నేను సహకరిస్తాను. మరి ఎస్సీ గారు ఉన్నారు, ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా కావాలన్నా మరి మేము కూడా మీకు మా సహాయ సహకారాలు కూడా అందించగలం. కానీ మీరు మటుకు ఇది ఇది ప్రక్షాళన జరగాల్సిందే. ఇది పూర్తిగా నాకు ఒక నెల రోజులు రూపురేఖలన్నీ మార్చేస్తుంది. యుద్ధ ప్రాతిపదికంగా మనం ఈ టౌన్లో ఉన్నటువంటి సమస్యని, ఈ ఓల్టేజ్ సమస్యని, ఈ తీగలు దండాలు లాగా ఉన్నటువంటి సమస్యని, ఇక్కడ ఉన్నటువంటి లైన్ల మీద వేసే సమస్యని వాళ్ళందరికీ తక్షణం మనం మీటర్ ఇచ్చి అది కూడా అనుభవం చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మీరు మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇందుకు సంబంధించినటువంటి ప్రతి విషయం మీకు తెలుసు, ఎక్కడ తప్పు జరుగుతుందో మీకు తెలుసు అని నేను అనుకుంటున్నాను. మీరు ఇవాళ చూస్తే మీరు పూర్తిగా అవగాహన అయితే కూడా ఈ సందర్భంలో మీకు ఫాలో చేసుకుంటూ మీరు మాట్లాడాల్సిందే కోరుకున్నాను. పాత్రికేయులకు, అధికారులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. విద్యుత్ ఇనుకొండ పట్టణ ప్రాంతానికి సంబంధించి, విద్యుత్కి సంబంధించి చాలా సమస్యలు కమిషనర్ గారు అలాగే ఆర్మూల్ ఎమ్మెల్యే గారు తెలియజేశారు. ఇంతకుముందు కూడా ఫోన్లో తెలియజేయడం జరిగింది. మొట్టమొదటిగా చూసుకున్నప్పుడు ఏంటంటే ఈ ఎన్టీఆర్ సుల్య శ్రవంతికి సంబంధించి మూడు సర్వీసులు ఇనుకొండ పట్టణంలో రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు ఇనుకొండ ఆఫీస్ బ్యాక్ అయితే సర్వీసులేమో కమిషనర్ గారి పేరుతోటి రిజిస్టర్ చేసి ఉన్నాయి. అంటే అన్ని సర్వీసులు పట్టణంలో ఉన్నాయన్ని కమిషనర్ గారి పేరుతో ఉంటాయి జనరల్గా. బట్ దాని బెనిఫిషరీస్ వచ్చేసి వేరే వాళ్ళకి అలాట్ చేయడం జరుగుతుంది. వాస్తవం ఏంటంటే దీంట్లో డిపార్ట్మెంట్ వాళ్ళు సార్ చెప్పినట్టు 2017 సెప్టెంబర్ నుంచి సార్ చెప్పగానే నేను లాస్ట్ మండే వచ్చి వెరిఫై చేశాను. మూడు ప్రెమిసెస్ వెరిఫై చేశాను. ఒక ప్రెమిసెస్ అయితే సార్ చెప్పిన తర్వాత మామూలు డిస్కనెక్ట్ చేయడం జరిగింది. అది మా సైడ్ నుంచి చాలా తక్కువ ఉందన్నమాట, మా అధికారుల నుంచి. సో దాంట్లో దాదాపు ఈ రోజుకి 540 రూపాయలు బాకీ ఉంది. 1.5 సంవత్సరం నుంచి దాన్ని డిస్కనెక్ట్ చేయడం మా వాళ్ళ తప్పు. అలాగే ఇంకో సర్వీస్ కూడా 410,000 రూపాయలు ఇంకొకరి పేరుతో ఉంది. అది అంటే రిజిస్టర్డ్ కన్స్యూమర్ కమిషనర్ గారు అయినా కానీ బెనిఫిషియల్ నేమ్స్ వేరే ఉన్నాయి. ఇంకొక సర్వీస్ మాత్రం వాళ్ళు వెంటనే చెప్పగానే దాదాపు 35,000 రూపాయలు అంటే అది తక్కువ అమౌంట్ కాబట్టి వాళ్ళు వెంటనే కట్టేసి రీకనెక్షన్ తీసుకున్నారు. వాళ్ళకు మిగిలిన 2 మాత్రం డిస్కనెక్షన్ ఉన్నాయి. వెంటనే మేము ఏం చేస్తామంటే దానికి సంబంధించిన అధికారులు అంటే ఫస్ట్ కన్సర్న్ లైన్ ఇన్స్పెక్టర్ గారికి, అలాగే వినుకొండ పట్టణానికి సంబంధించిన సెక్షన్ ఆఫీసర్కి, అలాగే సూపర్విజన్ ఆఫీసర్స్ కింద వినుకొండ టౌన్ ఈడీకి అది కూడా మేము షోకాస్ చేయడం జరిగింది. 10 డేస్ లోపల అమౌంట్స్ కానీ రిలీజ్ కాకపోతే వాళ్ళ పర్సనల్ అకౌంట్లో పెట్టి రికవరీ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి పై అధికారులకి మేము రికమెండ్ చేస్తాం ఈ విధంగా అని చెప్పి మేము నోటీసులు అయితే ఇమీడియట్గా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ దాన్ని ఎవరైతే ఇన్ని రోజులు ఎంజాయ్ చేశారో అంటే డిపార్ట్మెంట్ వాళ్ళ ఆఫీస్ ఉంది, వాళ్ళ మీద శాఖాపరమైన యాక్షన్ తప్పకుండా ఉంటుంది.
అలాగే ఎవరైతే ఎన్ని రోజులు ఎంజాయ్ చేసిపోయారో వాళ్ళు కూడా మేము ఇప్పుడే కమిషనర్ గారిని ఆ డీటెయిల్స్ అడిగాము, ఇచ్చారు ఈరోజు దాని బెనిఫిషియర్స్ ఎవరో వాళ్ళు కూడా నోటీసు సర్వ్ చేసి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర రికవరీ చేసిన దానికి మేము ఒక 1 వీక్ 10 డేస్ వరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సభాముఖంగా ఎమ్మెల్యే గారికి అలాగే కమిషనర్ గారికి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఇంకా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పాడు అయితే స్ట్రీట్ లైట్స్ లో డే టైం కూడా వీధి వరకు నెల